పిన్ని ఉందా? ఉందా అక్క? ఆ నిన్న ప్రేయర్ చేయలేదు కదా బర్త్డే అక్క. ఇవాళ చేసేద్దాం. పర్లేదు అక్క. లేదు 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 అంటే నేను నిన్న మధ్యలో వెళ్ళిపోయాను నెట్వర్క్ లేక. ఏం ప్రజ్వల అక్క? అవును లాస్ట్ వరకు లేట్ అయిపోయింది. మర్సీ అంటే ప్రేయర్ చేశారు నిన్న. ఆ సారీ ఫర్ ది లేట్. నిన్న చెయ్యాలి ప్రేయర్, ఇవాళ చేస్తాము. లేదు లేదు నిన్న అంటే నేను మధ్యలో వెళ్ళిపోయాను నెట్వర్క్ లేక. యాక్చువల్లీ మీకు మా హైడీ గురించి ఒక ఇన్ఫర్మేషన్, ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. ఇది వరకు మైదా పిండి, గోధుమ పిండి అన్ని కలిపి వెరీ గుడ్. మీ ఎంకరేజ్మెంట్ బాగుంది వాళ్ళకి. ఎంకరేజ్మెంట్ ఉంటారుగా మీరు సండే స్కూల్ అయ్యే వరకు ఉంటారా? ఉంటానండి. ఓకే ఓకే. అయితే ఈ రోజు మీరు స్టార్టింగ్ ప్రేయర్ చెయ్యండి. శ్యామక్క నేను అందరినీ మ్యూట్ చేస్తాను. పిన్ని గారు ప్రేయర్ చేయండి. అత్యంత ప్రేమ నమ్మకం కృప కలిగిన దేవ, ఎన్ని దినాలు తండ్రి ఏసయ్య, మీ కృపతో కనికరంతో తండ్రి ఏసయ్య, ప్రతి ఒక్కరిని తండ్రి నీ కాపుదలతో భద్రత ముందుకు నడిపిస్తూ తండ్రి, ప్రణాళిక చొప్పున తండ్రి ఏసయ్య, ప్రతి బిడ్డని కాపాడుతూ తండ్రి ఏసయ్య, ప్రతి ప్రోగ్రామ్ లో నీవు మా కాపుదలని ఇస్తూ భద్రతని ఇస్తూ ముందుకు నడిపిస్తున్న విధానానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవ. ప్రత్యేకంగా తండ్రి ఏసయ్య మా అందరి పక్షాన తండ్రి ఏసయ్య, ప్రతి నిత్యము తండ్రి ఏసయ్య, ప్రతి కుటుంబంలో తండ్రి ఏసయ్య విజ్ఞాపన చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా దేవ. ఏ ఔషధులు ఉన్నాయో అక్కర్లు ఉన్నాయో తండ్రి నీవు తీరుస్తున్నావు అని మేము నమ్ముతున్నాం తండ్రి దేవ. ఈ కమ్యూనికేషన్ బట్టి తండ్రి ఏసయ్య, జూమ్ కాల్ ని బట్టి తండ్రి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్న తండ్రి నెట్ కనెక్టివిటీని బట్టి తండ్రి దేవ, ఏ సాతాను శోధనలు గృహంలోకి అనుమతించకుండా తండ్రి నీ కాపుదలతో భద్రత పరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం కూడా తండ్రి ప్రత్యేకంగా తండ్రి ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క పిల్లల్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు మహిమకరంగా, మేలుకరంగా, సాక్షికరంగా ప్రతి ఒక్కరు జీవించలాగిన కృపను దయచేయమని ఏసునామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శ్యామక్క అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. యా ప్రైజ్ ది లార్డ్. శిలోని అన్మ్యూట్ చేసుకో. చెప్పండి అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. జోషి గురించి నువ్వు ప్రేయర్ చెయ్యి. ఓకే అక్క. జోషి వాళ్ళ డాడీ ఇద్దరు గురించి. ఓకే అక్క. పిల్లలు అందరూ కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. ఏసయ్య మాకు దినాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మమ్మల్ని ఇంతవరకు దీవించినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మాకు మంచి హెల్త్ ని ఇచ్చారు థ్యాంక్ యూ ఏసయ్య. మాకు మంచి డేని ఇచ్చారు థ్యాంక్ యూ ఏసయ్య. ఈ డే ఇప్పటిదాకా మీరే ఉన్నారు థ్యాంక్ యూ ఏసయ్య. మమ్మల్ని జూమ్ మీటింగ్ లో ఇలా కలుసుకునేలాగా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ ఏసయ్య. మరి ఏసయ్య రోజు మాతో సండే స్కూల్లో మా ఫ్రెండ్ ఏసయ్య కరోనాతో బాధపడుతున్నాడు జోషి ఏసయ్య. ఏసయ్య తన్ని మీరే ముట్టి తన్ని హీల్ చేయండి ఏసయ్య. వాళ్ళ డాడీని కూడా మీరే ముట్టండి ఏసయ్య, హీల్ చేయండి ఏసయ్య. వాళ్ళ ఫ్యామిలీని దీవించండి ఏసయ్య. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ తిరిగి వచ్చి మంచి సాక్ష్యం చెప్పుకునేలాగా మీరే హెల్ప్ చేయండి ఏసయ్య. ఏసయ్య ఖుషిని దీవించండి ఏసయ్య. వాళ్ళ మమ్మీని దీవించండి ఏసయ్య. ఏసయ్య ఇంకొక 14 డేస్ లో వాళ్ళకి నెగిటివ్ రిపోర్ట్ రావడానికి హెల్ప్ చేయండి ఏసయ్య. ఇంకా సండే స్కూల్లో ఉన్న వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తున్నాను ఏసయ్య. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తీసేయండి ఏసయ్య.
ఏసయ్య శ్యామలాకని నిర్మలాకని ప్రజలాకని రజ అనేని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. ఏసయ్య వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏసయ్య. వాళ్ళని మీరే మీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరచండి ఏసయ్య. వాళ్ళతో మీరే ఉండండి ఏసయ్య. వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా దీవించండి ఏసయ్య. వాళ్ళ ఫ్యామిలీస్ లో మీరే హ్యాపీనెస్ ని ఉంచండి ఏసయ్య. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ ని వాళ్ళ ఫ్యామిలీస్ ని దీవించండి ఏసయ్య. ఏసయ్య పాస్టర్ గారిని దీవించండి ఏసయ్య. ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏసయ్య. ప్రతి మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నారు ఏసయ్య. అంకుల్ తో మీరే ఉండండి ఏసయ్య. ఏసయ్య ఏసయ్య అంకుల్ ముసలి వాళ్ళు అయిపోయారు ఏసయ్య. అయినా కూడా అంకుల్ తో ఇప్పటిదాకా మీరే ఉండి అంకుల్ కి మంచి హెల్త్ ఇస్తూ మీరే అంకుల్ ని మంచిగా అన్ని పనులు చేసేలాగా మీరే హెల్ప్ చేశారు ఏసయ్య. థ్యాంక్ యూ ఏసయ్య. ఏసయ్య అన్నిటిని బట్టి మీకే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ఏసయ్య. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ ని దీవించండి ఏసయ్య. వాళ్ళ ఫ్యామిలీస్ ని దీవించండి ఏసయ్య. మా అందరి ఫ్యామిలీస్ లో మీరే ఉండండి ఏసయ్య. మా అందరి ఫ్యామిలీస్ లో పీస్ ని జాయిన్ ఇవ్వండి ఏసయ్య. ఏసయ్య ఇచ్చిన ప్రార్థన ఏసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు శిలోని. వెరీ గుడ్. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అక్క. ఓకేరా మా మిన్నీ వచ్చిందా ప్రజ్వల అక్క? ఎల్లుండి వస్తుంది అక్క. ఓకే అయితే నిమ్మక్ రెడీ అవుతుందా? ఓకే చాలా మంది వచ్చేసారు ఇప్పటికే. నిమ్మక్క రెడీయా? హా ప్రేయర్స్ అయిపోయింది అంతేనా? హా అయిపోయింది అయిపోయింది. ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. ఓకే అక్క. అక్క దివ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. అవునవును నిన్న కూడా రాలేదు. అవును దివ్య బాగున్నావా? ఏ నిన్న రాలేదు? ఆన్లైన్ క్లాసా? వీడియోస్ అందరూ ఆన్ చేసుకోవాలి నాన్న. స్పందన అండ్ దీపక్ బాబు. నిన్న హదస్స కీర్తన రాలేదేమో. హదస్స వచ్చింది కదా, వీడియో ఆఫ్ చేసుకుందాక. నిన్న వచ్చింది, వీడియో ఆఫ్ చేసుకుందాక. అయ్యో భావని గారు ప్రైస్ కొత్త బాబు వచ్చారక్క మన దగ్గరికి. దీపక్ బాబు ఎక్కడ ఎక్కడ? ఇది దీపక్ ప్రైస్ లార్డ్. శాలం అంకుల్ ప్రైస్ లార్డ్ అంకుల్. యాక్టివిటీస్ మీకు సిద్ధంగా ఉన్నాయి పిల్లలు. ఇంకా ఈ 150 నుంచి 200 డేస్ లోపు జరిగి ఈ 50 డేస్ చాలా చాలా సర్ప్రైజింగ్ ప్రతి రోజు ఉంటారు పిల్లలు. కాబట్టి మీరు ఏ రోజు మీరు మిస్ అవ్వద్దు సరేనా? సరే మరి మీకు ఏసఐ ప్రేమ ఎంత కావాలంది మీకు? ఎంత చాలా చాలా ఎంత కావాలి మీకు ఏసఐ ప్రేమ? కావాలి కదా పిల్లలు. సరే పిల్లలు అయితే మనం కూడా ఇలా ప్రేమలో ఇలా అలా అలా పొంగిపోతా ఉండాలి కదా సరేనా? అయితే మీరు ఒకసారి పొజిషన్ లో కూర్చోండి పిల్లలు. రన్నింగ్ పొజిషన్ చెప్పాను కదా మీకు. పొజిషన్ అంటే ఇట్లా కింద కూర్చోవాలి, నేను గాలి కొడతాను, మీరు ఇట్లా 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 పొంగిపోవాలి సరేనా? కొంచెం మీరు ఇలా 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 పైకి లెగిస్తా ఉండాలి. ఓకే రెడీ స్టార్ట్ గో పొజిషన్. పిల్లలు చెయ్యాలి, మీరు గాలి కొట్టడం కాదు. కూడా గాలి కొడుతున్నారు నిమ్మి. పక్కన బ్లెస్సింగ్ కూర్చోబెట్టాను అక్క. మొన్న చేసినట్టు చేయచ్చు. కొంచెం దించాలి, దించాలి అక్క, బ్లెస్సింగ్ కనిపించాలి. ఓకే yes okay yes yes yeah. okay pillalu position running position ante itla kinda itla vendai kichalu anamata. okay na meer eppudu running race podi kelleda pillalu? okay ready start go. konta konta fight layani
అలంకృత భలే చేస్తుంది ఆహ్లాదిత. ఓకే వెరీ గుడ్, ఫస్ట్ క్లాస్ అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాపీగా చేసేద్దామా. ఓకే మరి ఏసే ప్రేమ నాకు చాలా 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 ఉంది నా పట్ల ఏసే ప్రేమ. నీ పట్ల ఏసే ప్రేమ ఉందా? అమ్మ కంటే నాన్న కంటే అందరికంటే ఏసే ప్రేమ నాకు చాలు పిల్లలు, ఇంకెవరి ప్రేమ నాకు వద్దు అన్న వాళ్ళందరూ కొట్టండి ఒకసారి చెప్పండి ఒకసారి పెళ్లి చేయండి. కెమెరా మీ ఫేస్ దగ్గర పెట్టుకోండి, మీ ఫేస్ కనిపించండి అందరికి. ఏసై ప్రేమే కావాలి కదా. అయినప్పటికీ ఈ లోకంలో మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు, ఏసై ప్రేమను మన మనతో ఉంటే మనకు చూపిస్తా ఉన్నారు. మన అందరం కలిసి ఏసై ప్రేమని అందరికి చూపిస్తారు. సరేనా పిల్లలు, ఈ పాట పాడుకుంటూ అందరికి కూడా నేర్పిద్దాం, చూపిద్దాం ఏసై ప్రేమని. ఓకే పిల్లలు, లెట్స్ గో. ఆర్ యు రెడీ? Yes.
కంటే అమ్మ ప్రేమ కంటే నాన్న ప్రేమ కంటే మిన్న అయినది ఏసయ్య ప్రేమ. అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం పిల్లలు. అందుకని మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వ్యాధి ఏమి వచ్చినా గానీ ఏసే మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకి అన్నింటిలో కూడా విజయమే. విజయం ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు సౌండ్ అక్క మన దగ్గర సౌండ్ బానే ఉంది. జయంతి సోనిక మీ సౌండ్ చెక్ చేసుకున్నా శ్యామక్క బానే ఉంది కదా సౌండ్ బానే ఉంది నాది కూడా బాగుందిరా అంటే అమ్మ ఆడియన్స్ ప్లే చేసేటప్పుడు దాని అందులో ఆ ప్లేయర్ సౌండ్ పెంచాలమ్మా పాట ప్లేయర్ సౌండ్ పెంచాలి నిర్మలమ్మ అంటే యాక్చువల్గా నిర్మలమ్మ వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తుంది పాట వాయిస్ తక్కువ ఉంటుంది అమ్మా ఆ తేడా బట్టి అలా
అయితే ప్రేమ చాలు కదా. ఒకసారి ఇంకొక పాట పాడదామా వెళ్ళిపోదామా? నిమ్మి ఏంటి, ఇంకొక పాట పాడదామా వెళ్ళిపోదామా? టైం అయిపోయింది 4:22. ఓకే ఓకే పిల్లలు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు చూస్తున్నాం చక్కగా ఏసీ ప్రేమ మన మనసులో భద్రపరిచింది, అందరికి పంచి పెడదాం సరేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్, మంచి సాంగ్స్ నేర్పించారు మాకు. థ్యాంక్ యూ అక్క సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, చాలా చక్కగా చేశారు మీరు అందరు, కానీ వీడియోస్ ఆన్ చేసుకోలేదు చాలా మంది, విచారకరం. సన్నీ, సోనీ, ఆకాష్, గ్రేస్, మర్సీ, కృప, హదస్, అందరూ ఆన్ చేసేసుకోండి. ఎస్, మీ నెట్వర్క్ బాగోకపోతే ఇట్స్ ఫైన్, లేకపోతే ఆన్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సరే, హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా? మరి నిమ్మక్క రెడీయా? ఆ రెడీ రెడీ రెడీ. ఓకే, హాయ్, ప్రైజ్ ది లార్డ్. ఓ వెరీ గుడ్. బాగుంది ఎంజాయల్, వావ్ సూపర్, హోంవర్క్ చేసావు నువ్వు, సూపర్ నాన్న, నువ్వు సూపర్, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్తావా? చెప్పు. ఎంజాయల్, అన్మ్యూట్ చేసుకో మరి, అన్మ్యూట్ చేసుకో నాన్న. సాయంకాలమున ఉదయమున, అయ్యో కనిపించట్లా, ఉదయమున ధ్యానమున నేను ధ్యానించుచు మొదలు పెట్టుకుందు, ఆయన నా ప్రార్థన ఆలకించును. వెరీ గుడ్, చాలా చాలా బాగా చెప్పు, సూపర్ సూపర్ గా చెప్పు. మరి అలాగే ప్రార్థన చేసుకుంటున్నావా? మరి ఈ రోజు నుంచి అలా ఉదయ కాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం కూడా ప్రార్థన చేసుకోవాలి సరేనా? గాడ్ బ్లెస్ యు గర్ల్. నెక్స్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు కొంచెం రాండమ్ గా వెళ్దాం. ఓకే, ఫ్లోరా ప్రియాన్షి. Praise the Lord. మీరు స్టక్ అయిందా నాన్న? నీ వీడియో స్టక్ అయింది, మళ్ళీ వస్తాను. శ్రేష్ట అండ్ సంహిత. ప్రైజ్ ది లార్డ్ శ్రేష్ట, సంహిత. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నాన్న, రచన బేబీ వెరీ గుడ్. ఇంటికి వచ్చి మేము రచన తాగుతాం. మరి చెప్పండి నాన్న. అక్క హోంవర్క్ బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది. కొంచెం టైం లోనే మీరు ఎంత బాగా చేశారో తెలుసా నిజంగా, చాలా చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. Grash Shiloni, praise the Lord. Praise the Lord. Very good. Very good. Abba, bad fit maritu. Okay, okay, okay. Bond the nana. Thank you, Grash, very good. Thank you.
చక్కగా అంటించేసారు, చాలా బాగుంది. ఇంక మిస్ అవ్వకుండా బ్యాడ్జ్ అందులోనే, చాలా బాగుంది. ఓకే ఓకే నాన్న, ఓకే సూపర్ గా ఉంది అన్న, గాడ్ బ్లెస్ యూ. మరి అలాగే ఎలాగైతే వాక్యం చదివామో అలాగే మనం ప్రేయర్ చేయాలి, సరేనా? ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్, హాయ్. ఏంటి హరస్సా, నువ్వు కనిపించలేదు నిన్న, కనిపించావా? వాళ్ళ మమ్మీ డాడీ ఇంట్లో లేరు అక్క, అందుకే వీడియో ఆఫ్ చేసాను. అయ్యో, మమ్మీ డాడీ లేకపోయినా రావాలి కదా సార్, మేమందరం ఉన్నాం కదా. అక్క వీడియో ఆఫ్ చేస్తుంది. ఓకే ఓకే, బాగుంది నాన్న. బాగుంది తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు అంతా ర్యాండమ్ గా వెళ్తున్నాను. హాయ్. మనం చెక్ చేసి గ్యాప్ లో వాక్యం చదివేసుకొని చదివేస్తున్నా అని చూపించేసుకుంటున్నారు అక్క. సూపర్, గాడ్ బ్లెస్ యూ నానా. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ, నిన్న వచ్చిందా హ్యాపీ? వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న. నీకు ఇమీడియట్ గా అంత కలర్ ఫోటో ఎంత పక్క దొరికింది నీకు, బాగుంది. వెరీ గుడ్ నాన్న. జయంత్ అండ్ సోనిక, జయంత్ అండ్ సోనిక వినిపిస్తుందా మీకు? ఓకేనా, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. మీ నోట్స్ లో పిన్ చేసేసుకోండి దాన్ని. ఓకే అన్న గ్రేస్, ప్రైస్ ది లార్డ్ అన్న గ్రేస్. హోంవర్క్ చేసావా? స్టక్ అయింది నాకు. ఎంత పెద్ద నోట్స్ పెట్టారో నిజంగా. వెరీ గుడ్ అన్న గ్రేస్, చాలా బాగుంది, బాగుంది. చదువుకున్నావా, ప్రేయర్ చేసుకున్నావా మరి? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఈరోజు మా ఆహ్లాదిత వచ్చేసింది. హాయ్, ప్రైస్ ది లార్డ్. మాకు మా మా హీరో డాన్స్ వేస్తుంది తెలుసా, భరతనాట్యం వేస్తుంది, ఇలా 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 కదా. నువ్వు ఏదో అనుకుంటున్నావు ప్రజ్వల, కాదు అన్ని రకాలు తిప్పుతుంది చెయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్ అలంకృత, వెరీ గుడ్ నానా. ఓకే ఓకే, త్రీ స్టెప్స్ బాగున్నాయి. ఓకే, ఏంటమ్మా, అన్మ్యూట్ చేసుకో. చాలా బాగా చేసింది ఆహ్లాదిత అనుకున్నాను, చాలా బాగా చేసింది. ఈరోజు పడిపోయింది అక్క కింద, అది చెప్తుంది. చక్కగా వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నావు, వెరీ గుడ్ నానా. చేసా అంటే మా హీరోలకి బాగా ఇష్టం, అందులో మనం బాగా వస్తాం తెలుసా ప్రజలక్క. అవునక్క, సూపర్ సూపర్.
వెరీ గుడ్ ఆహ్లాదిత. మా ఆహ్లాదిత ఎంత గుడ్ గర్ల్, సూపర్ నాన్న నువ్వు. ఓకే నాన్న, నెక్స్ట్. హాయ్ హీరోస్. రూత్ అండ్ జాయ్. జాయ్ జాయ్ రాండమ్ లో రాండమ్ గా వెళ్తే ఇలా దొరికిపోతారు దొంగలు. హలో రూత్ అండ్ జాయ్. మా పిల్లలు తెలుసా వాక్యాన్ని? జాయ్ జూ జాయ్. మమ్మీ కూడా దగ్గర లేనట్టుంది వాళ్ళకి. జాయ్ నమ్మలేకపోతున్నారు వాళ్ళు ప్రజల. అయ్యయ్యో వాళ్ళేంది ఈరోజు వినిపించట్లేదా? అయ్యో మొన్న నేను చేసినట్టు చేస్తుంది. వినిపిస్తుందా నాన్న? స్పీకర్ పని చేయట్లేదు అంటక్క. మరి ఎలా జాయ్, ఎలా రూత్, మీ మాటలు వినిపిస్తున్నాయి మాకు? ఓకే హోంవర్క్ చూపించేస్తున్నారు అంటక్క. అమ్మో బుక్కే చేసేవాళ్ళు సూపర్ నాన్నా, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. వాళ్ళ పాప మన మాటలు వినట్లేదు. మరి ఎలాగ వెళ్ళకి లెసన్? ఓకే అయ్యో రూత్ జాయ్, స్పీకర్ మీద చేయి పెట్టండి, ప్రార్థన చేస్తారు అందరు చక్కగా. రేపు పొద్దున పని చేస్తుంది, అది కూడా వినిపించదు అక్క. అయ్యో దీన్ దయాల్ మా ప్రజల అంకుల్ అంకుల్ క్లోజర్ క్యాప్షన్స్ నువ్వు తీసేసుకొని టైప్ చేయమ్మా. ఓకే ఈసారి నాకు ఇవ్వకు, ఎందుకంటే నేను ఎలాగ వర్క్ చేయట్లేదు. ఓకే ఓకే నానా, నెక్స్ట్. అయ్యో జాయ్ బాయ్ బాయ్, ఎవరినప్పుడు మాట్లాడతాయి. ఓకే ఓకే బాయ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిపోతాం అంటారా? ఏం చెప్పు దాని గురించి. ఉదయకాలమున సాయంకాలమున ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అబ్బో హ్యాండ్స్ భలేకున్నాయి హ్యాండ్స్. ఓ సూపర్ బ్లెస్సీ, చాలా బాగుంది క్రియేటివిటీ. ఆ మనిషి నేను మాట వినలేదు నువ్వు. ఆ మనుషుల ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఉన్నాయక్క, అవన్నీ నేనే అలా చేస్తున్నాను, అందుకే అలా వేసాను అంటున్నాయి. అవును నిజంగా నీలాగే ఉంది ఆ బొమ్మ, సూపర్ బాగుంది బ్లెస్సి. థ్యాంక్ యూ అక్క, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఓకే హలో పిల్లలు, ప్రైస్ ద లార్డ్. అబ్బో వాళ్ళ వేసారు ఆ సింపుల్, చాలా చాలా బాగుంది సింపుల్ గా, చాలా బాగుంది. ప్రైస్ ద లార్డ్. ఓకే ఫొటోస్ పెట్టుండరా, చాలా బాగుంది.
నిజంగా ఒక్కొక్కరికి ఒక్క థాట్స్ ఎంత బాగుంటున్నాయి కదా, చాలా బాగున్నాను. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. భానుశ్రీ, అయ్యో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ భానుశ్రీ. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. అలాగే ప్రేయర్ చేసుకోవాలి మనం కూడా, సరేనా? ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఏమున్నాయి అందరూ చదువు ఒకసారి భానుశ్రీ, ఏ టైం లో చేయాలని ఉంది చెప్పు. చదువు అయ్యో మళ్ళీ మ్యూట్ చేసేసుకో, అన్మ్యూట్. సాయంకాలమును ఉదయమును నేను ధ్యానించి మొర్ర పెట్టుకుందను, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు మనం చాలా సార్లు చేయాలి కానీ ప్రత్యేకంగా 3 times అని చెప్పారు కదా, ఆ 3 times ప్రేయర్ చేయడం మర్చిపోకూడదు, సరేనా? పిల్లలు అందరూ వినండి, ఈ 3 times మనం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలా, ఇంకా ఎక్కువ సార్లు మనం చేస్తూనే ఉండాలి, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు భానుశ్రీ, చాలా బాగా చెప్పు, వెరీ గుడ్. నెక్స్ట్, హాయ్ అని నిన్న కనిపించావా నువ్వు? వాళ్ళ చెల్లి కనిపించింది అక్క. వాళ్ళ చెల్లి వస్తుందా? ఓకే, హోమ్వర్క్ చేసావమ్మా? నో ప్రాబ్లం, మామూలుగా నీ వర్క్ బుక్ లో 150 days అది వేసుకొని అక్కడ మెమరీ వర్స్ రాసేసుకో, సరేనా? ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, వెరీ గుడ్ నానా. దివ్య హ్యాండ్ రేస్ చేసింది, వీడియో ఆన్ చేయలేదు, అదే చూస్తున్నాను. ఓకే, చాలా అయిపోయింది కదా, హ్యాపీ కూడా అయిపోయింది. నెక్స్ట్, జ్యోతి అండ్ గ్రీష్మ, విజయ్ అనే ఒక ప్రేయర్ పాయింట్ చెప్పాడక్క, వీళ్ళ రిలేటివ్స్ ఒంట్లో పాజిటివ్ వచ్చిందంట, వీళ్ళ రిలేటివ్స్ ఎవరికో, సో వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయాలి. అన్మ్యూట్ చేయి జ్యోతి, అన్మ్యూట్ చేస్తాం. అంటే విజయ్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కక్క. ఎస్, ఓకే నాన్న, ప్రేయర్ చేస్తాం, పాయింట్ నోట్ చేసుకున్నాం, మీ హోంవర్క్ చూపించండి. నిన్న కనిపించలేదు నువ్వు, రాలేదా నిన్న? సరే అన్మ్యూట్ చేసుకోమా. బాగుందిరా, చాలా బాగుంది, బాగా చేస్తావు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నానా. దీపక్ బాబు, దీపక్ కొత్తగా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ మొన్న ఎవరో ఇక్కడ వచ్చారు, నిన్న కొత్తగా వచ్చారు వాళ్ళు, ఇల్లు అనుకుంటా, నిన్న అదే ఇల్లు అనుకుంటా కదా, ఇద్దరు కదే బ్రదర్స్, ఈ తమ్ముడి వాళ్ళు, దానియేల్ ఒకళ్ళు, మాథ్యూ ఒకళ్ళు కదక్క. అవునా, ఇలాగే గ్రూప్స్ ఉన్నాయి మరి కూడా. మీరు ఎక్కడికి మారిపోతున్నారా? కాదు దీపక్, అలానే ఉన్నారు ఫేస్ లో, పేరు మాత్రం. ఓకే నానా, ఓకే ఫైన్, మొదలెడతామా? ఓకే, దీపక్ ఒక చోట కూర్చోండి అమ్మా, వస్తా మళ్ళా. వీళ్ళు కొత్తగానే కనిపిస్తున్నారక్క, అన్మ్యూట్ చేసుకున్నానా? విశాల్ ఫైటింగ్ ఏదో పైనుంచి పడిపోతుంది, అందుకే కనిపించట్లేదు అర్థాలు వీళ్ళు సరిగ్గా.
సిస్టర్ గారు వాళ్ళు మా చర్చి మెంబర్స్ కల్పనకి క్లాప్స్ అయితే స్పెషల్ క్లాప్స్ ఎవరున్నారు నేనే ఓకే నాన్న మీరు ఎక్కడ ఉంటున్నారు మీ పేర్లు ఏంటి ఎవరు చెప్పారు మీకు మీరు చెప్పండి అన్యూట్ చేసుకున్నాను ఒకసారి మాటలు వినాలనుంది yes praise the lord మర్నాటా మర్నాటా చెప్పమ్మా కల్పన ఆంటీ మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఏం చదువుతున్నారు మీరు నేను 6th క్లాస్ నేను 5th క్లాస్ 5th 6th నా ఓకే వెల్కమ్ మమ్మీ ఉన్నారా ఓకే సిస్టర్ ప్రైస్ ది లార్డ్ మరి ప్రతిరోజు కూడా పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చునేలాగా మీరు ఏర్పాటు చేయండి హోంవర్క్ ఉంటది చక్కగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు హోంవర్క్ లో కూడా యాక్టివిటీస్ బాగుంటాయి ఇక్కడ సాంగ్స్ అన్ని ఉంటాయి అన్ని అన్ని ఉంటాయి చక్కగా దేవుళ్ళ సంతోషంగా గడపడానికి సమయం ఉంది కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టండి మనం అందరం బ్లెస్ చేయబడతాం ఓకేనా మీరు సంతోషం స్పెషల్ క్లాప్స్ ఓకే మరణార్త అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి మనం ప్రైజ్ ది లార్డ్ అని మనం పలకరించాలి ఓకేనా సరేనా ప్రైజ్ ది లార్డ్ చెప్పొకసారి ఆ సింబల్స్ మూడు పట్టుకొని నువ్వు ఎక్కడ ప్రేయర్ చేస్తున్నావు చెప్పు ఒకసారి ఏ సింబల్ లో ప్రేయర్ చేస్తున్నావు చెప్పు జాయిన్ ఎక్కడ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ చేస్తున్నావా నువ్వు మార్నింగ్ చేయట్లేదా ఓకేనా చాలా చక్కగా చేస్తా హోంవర్క్ వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ కూడా చేయాలి ఆఫ్టర్నూన్ చేయాలి నైట్ కూడా చేయాలి సరేనా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రశస్త పిల్లకలు బాగున్నాయి కదక్క సూపర్ ఉంది సూపర్ ప్రజలా నువ్వు అలా సేమ్ చేస్తా అందరి ఓకేనా ఏంటి చూపించావు అర్థం అవ్వలేదు మాకు అక్క జీసస్ ప్రే చేసుకునేటట్టు ఎప్పుడు ఎప్పుడు చేస్తున్నావు జీసస్ చెప్పు మరి మార్నింగ్ అక్క మార్నింగ్ చేస్తున్నారా ఇంక రోజంతా చేయకుండా ఆడేసుకున్నారా ఆడుతున్నారా ఏం చేస్తారు జీసస్ ఈవినింగ్ ఇంకా నైట్ కూడా ప్రేయర్ చేసుకున్నారు అబ్బో మార్నింగ్ చేశారు ఈవినింగ్ చేశారు నైట్ చేశారు అంతే ఆఫ్టర్నూన్ చేయలేదా చేశారు అక్క అంతేనా అందరిది ఆ రోజు శ్యామక్క లెసన్ అందరు చెప్పాం కదా ప్రేయర్ పాయింట్స్ 12 ప్రేయర్ పాయింట్స్ చెప్పాం కదా చివరికి వస్తే జీసస్ అన్ని వేళలా అని నేర్చుకున్నాం కదా చింతల్లి అన్ని అన్ని ఎనీ టైం కదా ఏ టైమ్ లో కానీ ప్రార్థన చేసుకోవాలని ఏ సైన్ గురించి మనం నేర్చుకున్నాం కదా ఓకేనా గాడ్ బ్లెస్ యు మంచిగా చూపించా నువ్వు నువ్వు ప్రేయర్ చేసుకున్నావు మరి మార్నింగ్ చేసుకున్నాను వెరీ గుడ్ సోనీ సోనీ ఏది మా క్వీన్ కనిపించలేదు ఓకే వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ హోంవర్క్ చేయలేదా ఈరోజు ఓకే నో ప్రాబ్లం మీ వర్క్ బుక్ లో మాత్రం రాసుకొని రేపు వచ్చేసేయండి సరేనా యాక్టివిటీ చేయకపోయినా మెమరీ వర్క్స్ మాత్రం రాసుకొని వచ్చేసేయండి ఓకేనా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు చాలా మంది చేయలేని అంటున్నారు ఓకే రిస్కిల్లా నగేష్ రిస్కిల్లా ఓకే గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా హాయ్ నాకేష్ నానా చక్కగా తీసుకొచ్చారు ఈ రోజు నేను నగేష్ నే చూస్తాను అక్క లెసన్ లో ఉంటా చూస్తాను ఈ రోజు నేను నగేష్ ని
కూర్చో. నగేష్ హీరో అయిపోతాడు చూడు, నువ్వు అయితే చూస్తా ఉండ. ఓకే వెరీ గుడ్ నగేష్, గాడ్ బ్లెస్ యు, బాగుంది ప్రిస్కిల, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. సూపర్. ఏ టైంలో ప్రేయర్ చేసుకున్నావు చెప్పాలి, చూపించి అది చూపించి. నీ ఫింగర్ పెట్టి ఎక్కడ నువ్వు ప్రేయర్ చేసుకున్నావు, నీ ఫింగర్ పెట్టి అక్కడ. తెలీనా, తెలీనా వినిపిస్తుందా? నువ్వు ఏ టైంలో ప్రేయర్ చేసుకున్నావు, ఫింగర్ పెట్టు అక్కడ, నీ ఫింగర్ పెట్టి పోని. నువ్వు ఎక్కడ ప్రేయర్ చేసుకున్నావు ఆ మూడిట్లో? మార్నింగ్ ఈవినింగ్ ప్రయత్నిస్తున్నా. మరి ఆఫ్టర్నూన్ ఏమైపోయింది నాన్న, ఎండ దెబ్బ తగిలేస్తుందా మనకి? ఏమైంది ఆఫ్టర్నూన్, ఎందు చేయట్లేదు? చేస్తావా? వెరీ గుడ్ నాన్న. మనకి ఆఫ్టర్నూన్ కూడా ఎందుకు చేయాలంటే, మనందరం చక్కగా ఈ సండే స్కూల్ క్లబ్ లో జాయిన్ అయ్యి మనం బోల్ వాక్యాలు నేర్చుకుంటున్నాం కదా, అందుకని అప్పుడు కూడా మనం చేయాలి. సరేనా? ఈ రోజున చాలా చేద్దామా, శ్రీనాథ్? చాలా చాలా వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. ప్రైస్ ది లార్డ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు తల్లి. హాయ్ గాయ్స్, ఐ'మ్ జియాన్. జియాన్ మాట్లాడలేనట్టున్నావు. యా, నిన్న కనిపించావా నువ్వు? నిన్న కనిపించలా. ఓకే, అయ్యో బాగుంది నాన్న, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చెప్పు, అన్మ్యూట్ చేసుకో. ఆడుకుంటుంటే పడిపోయావా? ప్రేయర్ చేద్దాం నాన్న, రాశాను ప్రేయర్ పాయింట్ రాశాను. ఓకే, అందుకనే నిన్న రాలేదా? నిన్న ఎందుకు రాలేదు సాన్? వచ్చాడు, మరి వస్తే మరి మాట్లాడినట్టు ఏమో నాకు కనిపించట్లే. మాట్లాడలే. మాట్లాడావా? ఓ, కీబోర్డ్ క్లాస్ వల్ల వెళ్ళిపోయావా? సర్లే, ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే బై బై, గాడ్ బ్లెస్ యు. ఆ కుట్టి ఇందాక అక్క, నేను నిన్న గ్రీటింగ్ చూపించడం మర్చిపోయాను అక్క. ఓకే, అబ్బో చాలా రాసేసావా. తెలుగులో చెప్పొచ్చా? ఓకే అమ్మా. అక్క ఈ రోజా రేపా? ఈ రోజే. ఓకే అక్క, గాడ్ బ్లెస్ యు తల్లి. ఓకే నాన్న, చాలా బాగుంది గ్రీటింగ్, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. జాయిన్ ఇల్లియా అక్క? అక్క చూసిన అక్క హోంవర్క్ పిల్లలేరక్క? అక్క మీ వాయిస్ అస్సలు వినిపించట్లేదు అక్క. జాయ్, అయ్యయ్యో జాయ్, అసలు ఆడియో వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. జాయ్ చూడనా? సరే సునీత గారు, మేము మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఈ లోపు మీరు వాయిస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ లెసన్ టైం కి మరి అది సెట్ అవ్వాలి కదా. ఓకేనా? ఓకే ఓకే, నెక్స్ట్. ఓకే నాన్న, వాయిస్ చూడండి లోపు, చెక్ చేసుకోండి అక్క. నాన్న అందరు వీడియోస్ ఆఫ్ చేశారండి. ఓకే జాయల్ జాషువా,
జోయల్ జోషువా హలో హలో రూత్ అండ్ జాయ్ వినిపిస్తుందా వాయిస్ రూత్ అండ్ జాయ్ వాయిస్ వినిపిస్తుందా ఏంటి రోజు ఏమైంది ఎందుకు వాయిస్ వినిపించట్లేదు వీళ్ళు కట్టేసుకుంటున్నారా మన వాయిస్ కూడా ఎరా మీకు ఎందుకు వాయిస్ వినిపించదు నిజంగా వినిపిస్తున్నా వినిపించట్లేదు ఈ రోజు నిమ్మక లేదు ఇక్కడ నిర్మలకు ఉంది ఇక్కడ జాయల్ వినిపిస్తుందా ఓకే హోంవర్క్ చేశారా ఎందుకు వినిపించట్లేదు వీళ్ళకి అసలు వాయిస్ ఇస్తే వెరీ గుడ్ అమ్మా వాళ్ళు చేసారా ఎంత చక్కగా చేసినారు ఏంటి చూస్తున్నారా మీరు వెనకాల భలే మీ గోడ చూస్తున్నారా అన్ని బాగుంది జసింత జసింత మరి ప్రేయర్ చేసావా నువ్వు ఈరోజు ప్రేయర్ చేసావా వావ్ సూపర్ ఏమని చేసావు ఏమా చెల్లెలు తోసేసావు ఇంతకు చేయలేదా అచ్చా చెల్లి చెల్లి ప్రార్థన చేయలేదా నువ్వు ఓకే చెల్లితో కూడా నువ్వు ప్రేయర్ చేయించు సరేనా మరి అన్నయ్య మరి చెల్లితో ప్రేయర్ చేయించాలి కదా ఏంటి చెప్పాలి అన్మ్యూట్ చేసుకున్నానా జోయల్ జాషువా అన్మ్యూట్ అన్మ్యూట్ అవ్వలేదు అక్క ఏసయ్య మాకు బ్లెస్ చేసి ఈ రోజు న్యూ ఫోన్ ఇచ్చాడు అక్క వావ్ వెరీ గుడ్ నానా దేవునికి మహిమ కలుగును మరి అందులో మనం చూడవలసినే చూడాలి అన్ని చూడకూడదు సరేనా ఓకే అక్క ఇదొండి క్లాసెస్ ఇంకా జూమ్ మీటింగ్స్ అక్క ఆహా ఓకే ఓకే జాగ్రత్తగా వాడుకోండి ఓకే అక్క ఓకే గాడ్ బ్లెస్ యు నానా సునీత ఒకసారి అన్మ్యూట్ చేసుకుని హాయ్ అనరా అవునక్క చూడండి ఒకసారి ఒకసారి అన్మ్యూట్ చేసుకుని హాయ్ అనరా అవుతుందా వాయిస్ వస్తుందా హాయ్ అనండి అంటే మీ వాయిస్ నాకు క్లియర్ గా లేదు అక్క అయ్యో నీది బాగుందిరా ఓకేనక్క మర్సీ కృపా ఇస్సాక్ బెంజమిన్ బ్లెస్ వెరీ గుడ్ రూట్ అండ్ జాయ్ మన వాయిస్ వినిపిస్తుందో లేదో వాళ్ళలా అలా వింటారు అదే వాళ్ళని అడిగాను కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి వినపట్టలేదేమో అనుకున్నా ఏంటమ్మా అది నాకు అర్థం అవ్వలేదు అన్మ్యూట్ చేసుకున్నానా అవునా ఓకే ఓకే బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైస్ వెరీ గుడ్ ఓకే 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 నానా ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ అబ్బో సూపర్ గా ఉంది నాన్న చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగుంది బాకేసో అక్క హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్నిసార్లు మీరు ప్రేయర్ చేసుకోవడానికి ట్రై చేయండి సరేనా హాయ్ హీరో ఏంటి మళ్ళీ వచ్చావు ఏంటి సంగతి ఓకే వెరీ గుడ్ అలా చేశారా మీరు ఓకే 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 చాలా బాగుంది నీకు ఏ టైం అంటే ఇష్టం నీకు ఏ టైం ఇష్టం చెప్పు ఆ త్రీ చేసావు కదా త్రీ డయాగ్రామ్స్ చేసావు కదా అందులో ఏది నీకు ఇష్టం చెప్పు టైం ఏది ఇష్టం నీకు
మార్నింగ్ అక్క. మార్నింగ్ ఇష్టమా? అరే నాకు నైట్ అయితే ఇష్టం, ఎందుకంటే పోవడానికి వద్దొచ్చు కదా. నీకు ఇష్టం లేదా అనగా? నీకు మార్నింగ్ ఇష్టమా నైట్ ఇష్టం లేదా? చెప్పా నువ్వు మార్నింగ్ ఇష్టం అని. ఎందుకు మార్నింగ్ ఇష్టం? మార్నింగ్ ఇష్టం అక్క. ఎందుకు ఇష్టం? నైట్ అయితే లైటింగ్ ఉంటుంది, నైట్ అయితే లైటింగ్ ఉండదనా? ఓకే, నైట్ కూడా మనకి వేసే మనతోనే ఉంటుంది ఒకటి కదా. నైట్ రెండు వేసే మనతోనే ఉంటుంది, భయపడక్కర్లేదు మనకి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. స్టక్ అయిపోయింది. ఓకే రజులా. నానా ఇంకెవరితో మేము హోంవర్క్ చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి. నానా మీరు నిన్న రాలేదు కదా, మాట్లాడారా మీ పేరెంట్స్ తో మేము? అయ్యో ఎందుకని, మిస్ అయిపోయామా లేకపోతే? అప్పుడు నువ్వు తమ్ముడి గురించి చెప్పాలి, తమ్ముడు నీ గురించి చెప్పాలి. భలే ఉందా, నిలబడిపోయి వచ్చేస్తుంది ఎక్కడికో. బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది, సూపర్ ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యూ, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ, వెరీ నైస్. ఓకే, మన మన 150 డేస్ అంతా కూడా కాకులు గ్రీటింగ్ చెప్పాయి నిన్న అంతా, సూపర్ గా. ఓకే, మా ఏంజలినా ఉండిపోయింది. ఏంజలినా చూపించలేదా ఈరోజు? ఓకే, చాలా బాగుంది. ఎందుకు వాడు ఏడుస్తున్నట్టున్నారు ఏంటి? చూపించు పైకి ఒకసారి, పైకి చూపించు, సరిగ్గా చూపించు. వాడు ఏడుస్తున్నాడా ఏంటి కళ్ళల్లో నుంచి? వాడు ఎందుకు ఏడుస్తున్నాడమ్మా? కన్నీటి ప్రార్థన చేస్తుంది అక్క. కన్నీటి ప్రార్థన వాక్యంలో కన్నీటి ప్రార్థన ఉందా? ఉందక్క. ఏది చదువు ఒకసారి. Cry aloud evening and morning, weekday and cry aloud and loud and he shall hear my voice. Okay, okay Nana, very good. Chala 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 baga chesa, very good Nana. Nivadu eppudu kannitho prarthana chesava? Cheyaledakka. సార్ చేద్దామా, మనకు సమస్య వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేద్దాం, తర్వాత సంతోషంగా నాకు ఇంత నాకు మంచి ఆరోగ్యం ఇచ్చా వేసా నీకు వందనాలని హ్యాపీగా చేద్దాం, సరేనా మరి? ఓకే అక్క, గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్ యూ అక్క. ఎవరు రా ఏడుస్తున్నారు ఇక్కడ? హలో సాన్వి అండ్ రియా. సాన్వి ఎవరు? రియా ఏడుస్తుందా? కాదు కాదు, ఏంజలినా. ఏంజలినా ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు? ఓకే ఓకే, ఫైన్ ఫైన్, చెప్పు నాన్న. సాన్వి చెప్పు అక్క. నిన్న లెసన్ టైం కి చెల్లి లీవ్ అయిపోయింది అక్క, అందుకనే హోంవర్క్ చేయలేదు. నిన్న లెసన్ చెప్పలేదులే అమ్మా, గ్రూప్ లో మెమరీ వాస్ పెట్టాం అంతే అమ్మా. ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు, సరేనా? మెమరీ వాస్ రాసేసుకోండి మీ గ్రూప్ లో, సరేనా? ఏది సాన్వి, నీ ఫేస్ కనిపించట్లేదేంటి? కూర్చో సాన్వి, ఇంకా కూర్చో, ఇంకా కొద్దిగా తెచ్చుకోవాలి. రియా నువ్వు ఏం చేయలేదు, బైబిల్ చదవలేదా? అయ్యో అక్క, గిటార్ క్లాస్ ఉంది అక్క, అందుకనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే, బై బై, గాడ్ బ్లెస్ యు నాన్న, నో ప్రాబ్లం. అందరూ అయిపోయినట్టే, ఒకసారి రూత్ అండ్ జాయిన్ చూద్దాము వాళ్ళకి ఏంటో. హలో వినిపిస్తుందా, వాయిస్ వినిపిస్తుందా?
అయితే జాయ్ జాయ్ చేతులు కట్టు జాయ్ ఈ రోజు నువ్వు ఏం చేసావు ప్రార్థన చెప్పు ఒకసారి జాయ్ ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా కూర్చోవాలి ఓకే ఓకే జాయ్ చేతుల దగ్గర పెట్టు ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉండాలి ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉండాలి మన పొజిషన్ ఎలా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన పొజిషన్ ఎలా ఉండాలి చెప్పినప్పుడు మనం ఏ పొజిషన్ లో చెయ్యాలి లేదులే వాళ్ళకి వినిపించట్లా చెప్పలేదు okay okay very good Anna. 1 2 3 4 5 6 8 9 20 okay english lo nana nana english lo ఇంగ్లీష్ లో లార్జ్ ప్రే చేయొచ్చక్క yes ma రాసుకున్నా లాస్ట్ వరకు ఉండాలి వీడియో ఆఫ్ చేయకూడదు ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నానా ఏంటో రూత్ అండ్ జాయల్ ఏం వినబడిందో పాపం ప్రార్థన చేసేస్తున్నారు వాళ్ళు అయ్యయ్యో అయ్యో ఆ పొజిషన్ ఇప్పుడు పెట్టారు శ్యామ్లా వెళ్ళింది ఓకే ఓకే చూడు ఎలా చూస్తున్నాడు చూడు అయ్యో ఓకే వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్ గాడ్ బ్లెస్ యు జాయ్ ఎందుకు హ్యాండ్ రేస్ చేశానా ఈరోజు కుట్టి అక్క చెప్తాది అంట రేపు నువ్వు చెప్దు ఓకేనా జాయాష్ పెట్టినా గానీ మీరు చూసి చక్కగా వర్క్ చేశారు పిల్లలు చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా దేవుడి బహుగా దీవించింది కాక ఆమేన్ ప్రజలక్క సునీత అక్క సునీత అక్క క్లియర్ గా ఉంది చెప్పరా ఓకే అక్క ఓకే క్రైస్తలాడ్ పిల్లలు క్రైస్తలాడ్ అందరూ మీ నోట్స్ లు పెన్లు వాటర్ బాటిల్ తెచ్చుకున్నారా పిల్లలు వెరీ గుడ్ పిల్లలు మరి ప్రార్థన చేసుకొని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో విందామా పిల్లలు అందరూ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి 1 2 3 అక్కడ పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన సాయంకాల సమయంలో చిన్నపిల్లలు ప్రభా మేము మీ సన్నిధికి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయినా మీరు మాతో ఏమైతే మాట్లాడినై ఉన్నారో ప్రభా మేము వినడానికి మాకు కావలసిన జ్ఞానమును దాన్ని అవలంబించగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని చిన్నపిల్లలతో మాట్లాడుచుండగా నాకు ప్రభా మీరు నోటికి బొరుగా ఉండవని నిపాసం చేసుకోమని ఎస్ నామం అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమేన్ వన్
టూ త్రీ. అందరూ చక్కగా కూర్చోవాలి. నేను చెప్పిన వాటిని మీ మీ నోట్స్ లో రాసుకోండి పిల్లలు. మళ్ళీ క్వశ్చన్స్ వేసినప్పుడు చక్కగా చెప్పాలి పిల్లలు. ఓకేనా? ఓకే. ఈరోజు మనము అక్క వాళ్ళు ముందు దానియేలు గారి గురించి, యేసేపు గారి గురించి, దావీదు గారి గురించి, వాళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, దావీదు గారు దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పటికీ దేవుళ్ళ ఎదిగిన దేవుళ్ళ నమ్మకంగా ఉండడం వల్ల ఏ విధంగా రాజుగా అయ్యాడు. అలాగే యేసేపు అన్నల చేత ద్వేషించబడి ఒక ఐగుప్తు నాకు అమ్మబడి తన ప్రజలను బడి వారికి సహాయపడడానికి ఆహారం సమకూర్చు నిమిత్తము దేవుని యొక్క ప్రణాళిక యేసేపు పట్ల ఏ విధంగా నెరవేరిందో ఈ రోజు మనము ఒక యూదులలో ఒక దేవునికి ఇష్టమైన ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం పిల్లలు. ఆ స్త్రీ పేరు హదస్సా పిల్లలు. మీకు తెలుసా పిల్లలు, హదస్సా అంటే దానికి అర్థము పూల గుత్తి అని అర్థము పిల్లలు. హదస్సా తన చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు లేకపోవడంతో తాను తన తన బంధువు అయిన మొద్దుకై దగ్గర పెరగడం జరిగింది పిల్లలు. మొద్దుకై యూదుడు పిల్లలు. యూదులు దేవుని యందు చాలా నిష్ఠగా దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. తాను పెంచుకున్న హదస్సా కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి తన బంధువు అయిన మొద్దుకై చెప్పిన మాటలు అన్నీ వింటూ దేవుని యందు నమ్మికగా ఉంది పిల్లలు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇలా ఉన్న సమయంలో రాజు ఇంతకు ముందు రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యాన్ని గెలిచిన తర్వాత అక్కడ నుండి బానిసలుగా తీసుకొని వెళ్ళి వాళ్ళని జ్ఞానవంతులైతే అధికారాలను ఇచ్చి ఈ విధంగా వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది పిల్లలు. ఆ విధంగా ఇక్కడ మనం మొద్దుకైని చూసినట్లయితే యెరూషలేము నుండి బానిసగా కొని తీసుకువచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మొద్దుకై అనగా హదస్సా యొక్క బంధువు అయిన మొద్దుకై ఆ శూషాను కోటకు ద్వారపాలకులుగా ఉండేవాడు పిల్లలు. మొద్దుకై గారు యొక్క పని ఏంటి పిల్లలు, వింటున్నారా అందరూ? శూషాను కోట ద్వారపాలకుడుగా ఉండేవాడు. ఇక రాజు గురించి చూసుకున్నట్లయితే రాజు పేరు అహష్వేరోషు పిల్లలు. అందరూ ఒకసారి చెప్పగలరా, రాజు పేరు అహష్వేరోషు పిల్లలు. ఇతడు చాలా 127 సంస్థానాలకు రాజుగా ఉండేవాడు. ఇప్పుడు మన దేశం మన భారతదేశంలో దాదాపు 28 రాష్ట్రాలు 28 స్టేట్స్ ఉన్నాయి కదా పిల్లలు. అలాగూ ఈ రాజు యొక్క అహష్వేరోషు యొక్క రాజ్యంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి పిల్లలు, 127 సంస్థానాలకి రాజుగా ఉన్నాడు పిల్లలు. రాజుగా ఉన్నప్పుడు ఇతడు తన మూడవ సంవత్సరాన విందు చేసుకోవాలని అందరినీ ఈ 127 సంస్థానాలలో ఉన్న అధికారులందరినీ అధిపతులందరినీ పిలిపించి దరిదాపు 180 రోజులు విందు చేయిస్తాడు పిల్లలు. 180 డేస్ విందు చేయిస్తాడు పిల్లలు. ఇలా చేయించిన తర్వాత మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు మనము మన కుటుంబ సభ్యులందరినీ మనం పరిచయం చేస్తాం కదా పిల్లలు. అలాగే రాజు కూడా తన రాజ్యానికి రాణిగా ఉన్న వస్తి రాణి గారిని రాజు యొక్క మందిరంలోనికి రమ్మని తన సేవకులను పంపించినప్పుడు వస్తి రాణి గారు అంగీకరించదు పిల్లలు. అంగీకరించలేనప్పుడు రాజైన అహష్వేరోషు చాలా కోపపడి
మిగతా వాళ్ళు సంస్థానంలో ఉన్న వారి సలహా ప్రకారము వస్తిని రాణిగా ఉండడానికి తన వ్యతిరేకతను బట్టి రాణిగా ఉండడానికి అవదని తీసివేయడం పంపించివేయడం జరుగుతుంది పిల్లలు. ఇప్పుడు మరి ఈ రాజ్యానికి ఒక రాణి అవసరం కదా పిల్లలు. రాజు వెంటనే తన సలహాదారుల సలహా మేరకు ఆ రాజ్యంలో ఉన్న శుషాను రాజ్యంలో ఉన్న అందమైన కన్యకలైన వారందరినీ తీసుకొని రమ్మని తన సైన్యాన్ని అక్కడున్న వారిని పంపించడం జరుగుతుంది పిల్లలు. అదే టైంలో మనము మొద్దుకయ్యి ద్వారపాలకుడు అని చెప్పుకున్నాం కదా పిల్లలు. ఈ విషయము మొద్దుకయ్య గారికి తెలియడం జరిగింది పిల్లలు. అప్పుడు ఎస్తేర్ హదస్ అని కూడా ఆ యొక్క కన్యకలతో పాటు శుషాను కోటలోనికి నీవు కూడా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ ఎస్తేరు హదస్ సరే అని తన బంధువు అయిన మొద్దుకాయ చెప్పిన మాట వింటుంది పిల్లలు. వెళ్ళేటప్పుడు తన బంధువు అయిన మొద్దుకాయ అంటాడు పిల్లలు, నీవు యూదురాలు అని ఎక్కడా చెప్పవద్దు, ఇక ఇక్కడ నుండి నీ పేరు ఎస్తేర్ అని మార్చి పంపిస్తాడు పిల్లలు. ఇలాగూ రాజు దగ్గరికి వెళ్ళడానికి కన్యకలందరినీ రాజు దగ్గరికి వెళ్ళాలంటే కన్యకలు వచ్చిన వాళ్ళందరినీ సిద్ధపరుస్తారు కదా పిల్లలు. సిద్ధపరిచిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసుకురాబడిన కన్యకలందరినీ రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు పిల్లలు. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక దేవుని చిత్తంలో ఎదుగుతున్న ఎస్తేరు రాజు యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది పిల్లలు. పొందిన తర్వాత వెంటనే ఏం చేస్తాడంటే అహష్వేరోషు రాణిగా ఎస్తేర్ని నియమించడం జరుగుతుంది పిల్లలు. తరువాత రాజ్యం అన్న తర్వాత రాజుకి సలహాలని ఇవ్వడానికి పిఎం స్థాయిలో మనకు ఇప్పుడు పిఎం గారు ఏ విధంగా తన దగ్గర సలహాదారులు ఏ విధంగా ఉంటారో మన అహష్వేరోషు రాజు దగ్గర కూడా హామాను అనే వ్యక్తి సలహాదారునిగా ఉండేవాడు పిల్లలు. ఇతనికి యూదులన్నా అసలు నచ్చేది కాదు పిల్లలు. అది కాక మొద్దుకై ఉన్నాడు కదా పిల్లలు, మొద్దుకై యూదుడు కావడంతో తాను నగర రాజ్యానికి తన విధిని నిర్వర్తించడానికి ప్రతిరోజు వెళుతూ వస్తూ ఉండగా హామాను వెళ్ళినప్పుడు అధికారి కాబట్టి ఇతడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ యూదుడైన మొద్దుకై మాత్రము యెహోవా ఎదుట తప్పితే ఎవరి ఎదుట తల వంచకూడదనే ఉద్దేశంతోనే తప్పితే తనలో ఎటువంటి గర్వం గాని ఏమీ ఉండేది కాదు పిల్లలు. కానీ హామాను వీళ్ళు యూదులు అందుకే వీళ్ళకి ఆచారాలు అనేవి వేరుగా ఉండడం వల్ల వీళ్ళు ఇంతే అనేది అతని మనసులో ఎక్కువగా కోపం పెట్టుకోవడం జరుగుద్ది పిల్లలు. తరువాత రాజ్యం అన్న తర్వాత కొన్ని ఇబ్బందులు లేక కుట్రలు జరుగుతూ ఉంటాయి కదా పిల్లలు. అవి జరిగినప్పుడు ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానం కూడా దేవుడు ఎస్తేర్కి ఏ విధంగా ఇచ్చాడో తెలుసుకుందామా పిల్లలు. ఒక దినాన అక్కడ ఉన్న సైనికులు ఇద్దరు రాజుని విషపూరితమైన ఆహారం ఇచ్చి చంపుదామన్న మాటలను మొద్దుకై విన్నాడు పిల్లలు. విన్న వెంటనే ఎస్తేర్ గారికి విషయాన్ని తెలియపరిచిన వెంటనే రాజు వాళ్ళ ఇద్దరిని పిలిపించి విచారణ చేయగా వీళ్ళు చేసినది రైటే అని తెలియడంతో వీళ్ళకి శిక్షించడం జరుగుతుంది పిల్లలు. ఈ విధంగా మొద్దుకయ్యి ఏం చేశాడు పిల్లలు, ఇక్కడ రాజు యొక్క మరణం నుండి తప్పించగలిగాడు పిల్లలు. రాజు ఎదుట ఇటువంటి విషయాలు జరిగినప్పుడు సన్మానించకుండా వదలక
వదలుంటారా పిల్లలు? అలాగే అలాగే మొద్దుకాయ చేసిన ఆ మంచి పనిని ఏం చేస్తారంటే గ్రంథస్థం చేయిస్తాడు పిల్లలు. మొద్దుకాయి రాజు యొక్క మరణం నుండి తప్పించిన వ్యక్తి అని, ఇతనికి ఏదో ఒక సహాయం చేయాలనేది గ్రంథస్థం చేయబడి ఉంటది పిల్లలు. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి రాజుగారికి నిద్ర పట్టిన సమయంలో తన దగ్గర ఉన్న వారితో ఆ గ్రంథంలో రాయబడిన మంచి మంచి విషయాల గురించి చదువుతూ ఉంటే రాజుగారు నిద్ర పట్టలేని సమయంలో అవి చదువుతూ ఉంటారు పిల్లలు. ఆ సమయంలో మరలా మొద్దుకాయ గురించి చదవడం జరుగుతుంది పిల్లలు. అలా చదివిన తర్వాత, అయ్యో నేను మొద్దుకాయ విషయంలో నేనేమియో చేయలేకపోయాను అని తన దగ్గర పనిచేస్తున్న పిఎం గా ఉన్న వ్యక్తి పేరేంటి పిల్లలు? ఇందాక చెప్పాను కదా పిల్లలు, గుర్తుందా ఎవరికైనా? హామాను పిల్లలు. హామాను పిలిపించి ఈ విధంగా రాజు గారి యొక్క ప్రాణాలను కాపాడిన వానికి ఏ విధమైన సత్కారం చేయాలి అని అడిగినప్పుడు, నేను తప్ప ఎవరుంటారు అని హామాను తన మనసులో గర్వించిన వాడే ఏమంటాడంటే, రాజుగారు రాజు యొక్క కిరీటాన్ని, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు యొక్క వస్త్రాలని వీటిని వేసి రాజు వీధుల్లో నడిపిస్తూ ఊరేగించాలి అని చెప్పిన వెంటనే, ఆ పని నువ్వు వెంటనే మొద్దుకైకి చెయ్యి అని చెప్తాడు పిల్లలు. తనకు ముందుగానే మొద్దుకాయ అంటే అయిష్టంగా ఉండేవాడు. ఈ పని చేసిన తర్వాత అతడు అసలు చాలా కోపంగా తన పనిని ముగించుకొని ఇంటికి వెళ్తాడు పిల్లలు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకున్నప్పుడు హామాన్కు ఉన్న కోపాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి అని కోపంతో ఉన్నప్పుడు ఇంటి వారి సమేతంగా మొద్దుకాయని గురి తీయాలని మొత్తం అందరూ అనుకుంటారు. ఇంటి కుటుంబ సభ్యులందరూ అనుకొని 58 మోరలు గల ఉరికాంబాన్ని తన ఇంటి ముందు చేయిస్తాడు పిల్లలు. ఇలా జరుగుచుండగా తన కోపాన్ని మొద్దుకాయ మీదే కాకుండా ఈ హామాను యూదులు, ఈ రాజ్యంలో ఉన్న యూదుల మీద కూడా రాజుకి అనేకమైన విధాలుగా చాడీలు చెప్తూ ఉంటాడు పిల్లలు. యూదులు తమకిష్టం వచ్చినట్లే ప్రవర్తిస్తారు తప్పితే ఎవరికి లోబడరు రాజుగారు. వీళ్ళతో ఎలా అయినా కష్టము అని ఇలా చెప్తూ ఉండగా రాజుగారు వింటూ ఉంటారు. తర్వాత హామాన్కు ఉన్న ఆ యొక్క అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటాడు అంటే, మొద్దుకాయ మీద ఉన్న కోపాన్ని మరియు యూదుల మీద ఉన్న కోపాన్ని ఒక్కసారిగా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో తనకున్న అధికారంతో ఏం చేస్తాడంటే ఒక శాసనాన్ని రాయిస్తాడు పిల్లలు. ఫలానా రోజున ఈ యూదులందరినీ ఒకేసారి సమూలంగా నాశనం చేయాలని చట్టం చేసి మొత్తం వీధులలో దానిని అంటించడం జరుగుతుంది పిల్లలు. ఇప్పుడు మనకు జీవీఎంసీ వాళ్ళు ఏదన్నా మనకి ప్రచారం చేసినప్పుడు మనం దాన్ని అంత అలర్ట్ గా వింటాం పిల్లలు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కూడా ఇలా మాస్కులు ధరించాలి, ఇలాగా చేతులు అవి ఇది చేసుకోవాలి అన్నప్పుడు మనము ఆజ్ఞను పాటిస్తాం కదా పిల్లలు. అలాగే హామాను తనకున్న ఆ యొక్క అహంకారాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి తాను చేసిన దానిని రాజు యొక్క ఉంగరంతో ముద్రించి అది శాసనంగా చేయడంతో యూదులందరూ ఎంతో భయంతో ఇదవుచుండగా ఆ విషయాన్ని మరలా మొద్దుకాయ గారు మళ్ళీ గమనిస్తారు పిల్లలు. గమనించి వెంటనే ఎస్తేర్ గారికి మరలా తెలియచేయడం జరుగుతుంది పిల్లలు. అప్పుడు ఎస్తేర్ గారు
ఎస్తేరు గారు వెంటనే మొద్దుకై గారితో అంటారు, నేను రాజు సన్నిధికి వెళ్ళడానికి ముందు నేను నా యొక్క అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉంటాము. మన యొక్క యూదులను కూడా ఈ 3 దినములు నా కోసము రాజు సన్నిధికి వెళ్ళడానికి ఇది క్లిష్టమైన పరిస్థితే, కానీ నేను అక్కడికి వెళ్ళడానికి మీరు నా గురించి ప్రార్థన చేయండి. మనందరం దేవుణ్ణి యెహోవా దేవుని వనపడదామని రాణి దేవుడిచ్చిన జ్ఞానం చేత వెంటనే మొద్దుకై గారికి చెప్పడం జరుగుతుంది పిల్లలు. ఆ విధంగా 3 దినములు అయిన తర్వాత మరలా ఎస్తేర్ గారు రాజు సన్నిధికి వెళ్ళకూడదు అని శాసనం చేసినప్పటికీ పిల్లలు తన యొక్క యూద జనాంగాన్ని రక్షించడం కోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అనే ఉద్దేశం తెలుసు కాబట్టి వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళడానికి వీలు లేకపోయినా సరే ఎస్తేర్ ఎంతో ధైర్యంగా రాజు దగ్గరకు వెళ్ళింది పిల్లలు. రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజుగారు మరలా తన మీద దయను చూపించి రాజ్య లోపలికి రాని పరిస్థితుల్లో ఎందుకు వచ్చావని అడిగిన తర్వాత ఏమి కావాలని కోరినప్పుడు వెంటనే రాణి అయిన ఎస్తేరు హామాను మీరు మా అంతఃపురంలోనికి భోజన విందుకు రమ్మని ఆహ్వానిస్తుంది పిల్లలు. అలాగూ తన యొక్క దేవుడిచ్చిన జ్ఞానం చేత ఆ విధంగా రమ్మనడం, తరువాత హామాను చేసిన కార్యాన్ని ఆ విందు 3 దినములలో చూపించడం జరుగుతుంది పిల్లలు. విధంగా రాజుగారు అడుగుతూ ఉంటారు, ఎస్తేరు నీవు పిలిచిన సందర్భం విషయం ఏమిటి అని అడిగినప్పుడు నీకు ఈ రాజ్యంలో సగభాగం కావాలా అని అడిగినప్పుడు అప్పుడు హామాను చేసిన శాసనం కోసము శాసనం గురించి చెప్తుంది పిల్లలు. ఈ విధంగా నన్నును నా యొక్క జనాంగాన్ని నాశనం చేయడానికి హామాను ఒక శాసనాన్ని చేశాడు. ఈ విధంగా నేను నా యొక్క జనాంగం నాశనం కాబోతున్నామని విషయం తెలియజేసినప్పుడు రాజుగారు చూడండి పిల్లలు ఎంత ఆగ్రహంతో చూస్తున్నాడో హామాను వైపు. హామాను నువ్వు చేసిన పని ఏమి, నీకు ఇచ్చిన అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసేవాను అని కోపగించినప్పుడు అక్కడ ఉన్న రాజు సన్నిధిలో ఉన్న నపంసకులు కూడా ఈ మొద్దుకై గురించి కూడా చెప్పడం జరుగుతుంది పిల్లలు. మీకు ప్రాణభిక్ష పెట్టిన మొద్దుకైను కూడా చంపించడానికి ఈ హామాను తన ఇంటి ముందు పెద్ద ఉరికంబాన్ని 58 మరల ఎత్తు ఉన్న ఉరికంబాన్ని ఒకటి నాటించాడు రాజుగారు అని అహష్వేరోషుకి చెప్పడం జరుగుతుంది పిల్లలు. వెంటనే రాజుగారికి తనకు చేసిన మేలు చేసిన మొద్దుకై విషయంలో కూడా చేసిన దానిని చాలా కోపంతో నీవు చేసిన పనికి నీవు చేయించిన ఆ ఉరికంబం మీద ఈ హామానునే ఉరితీయమని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు పిల్లలు. ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన జనాంగాన్ని తల్లిదండ్రులు లేని స్థితిలో ఉన్న ఎస్తేరుని మొద్దుకై బంధువు ఆదరించి తనను దేవునిలో ఎంతో, మనము స్టార్టింగ్ లో పాట కూడా విన్నాము కదా పిల్లలు, తల్లి తండ్రి వలె దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. ఎస్తేరు రాణికి తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ దేవుని యొక్క ప్రేమను పరిచయం చేసిన బంధువు అయిన మొద్దుకై ఆమెను ఏ విధంగా చిన్నతనం నుండి దేవుని యొక్క చిత్తం వైపు ఏ విధంగా నడిపించాడో, ఆ చిత్తాన్ని తన ప్రజలను రక్షించుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడిందో చూసాం కదా పిల్లలు. మనల్ని కూడా దేవుడు అనుదినము దేవుడు అక్కల ద్వారా మనకు అనేకమైన విషయాలని దేవుడు చేసిన అద్భుత కార్యాలని, లేక మనం ఏ విధంగా దేవుని ఆజ్ఞలలో నడవాలో వీటన్నిటి విషయం కోసం పిల్లలు అక్క వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు వాటిని మనము పెడచెవిన పెట్టకూడదు పిల్లలు, వాటిని మనము అభ్యసించాలి. చెప్తున్నారు కదా బైబిల్లో
వాటిని ఆజ్ఞల్ని బాసికములు వలె కట్టుకోవాలని మనం పడుకున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నారు కదా పిల్లలు. అలాగే ఎస్తేరు ఆ విధంగా జీవించింది, తన ప్రజలకు ఉపయోగపడింది. మనం కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ మన బంధువుల మధ్య మనల్ని ఎందుకు ఉంచారో తెలియదు కానీ ఆ సమయం వరకు కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను వాడుకునే దేవుడు పిల్లలు. ఇప్పుడు మనము కంటతా అందరికీ అర్థమైందా పిల్లలు? ఓకే, రాణి గారి పేరు చెప్పగలరా? ఎస్తేర్. ఓకే, వెరీ గుడ్. ఎస్తేర్ ముందు ఉన్న పేరు చెప్పగలరమ్మా? హదస్సా. హదస్సా. రాజు గారి పేరు చెప్పగలరాను చూసి చెప్పండి. అహశ్వరోషు. ఎన్ని సంస్థానాలకు రాజమా? వెరీ గుడ్. ఈ విధంగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీన స్థితిలో ఉండి దావీదు గారిని గొర్రెల కాపరి నుండి రాజుగా ఎలాగ చేశారో దేవుడు ఎస్తేర్ గారికి తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ మంచి ఆత్మీయ బంధువు అయిన మొద్దుకై గారిని ఇచ్చి ఏ విధంగా నడిపించాడో ఇప్పుడు మనల్ని కూడా అక్క వాళ్ళు ఎంతో దేవుని యొక్క వాక్యంతో నడిపిస్తున్నారు కదా పిల్లలు. మనం కూడా మరి అందరికి ఉపయోగపడేవారుగా మనం కూడా ఉందాం పిల్లలు. అందరికి అర్థమైంది కదా పిల్లలు? వెరీ గుడ్. మరి కంటతా వాక్యం మనం చూసుకుందామా? చూడండి పిల్లలు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. అర్థమైందా పిల్లలు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. కీర్తనలు 23:5. ఓకేనా పిల్లలు? ఇంకా యాక్టివిటీ వచ్చి నాకంటే మీరే బాగా చేయగలరు. రాజైన అహశ్వేరోషు ఎస్తేరుకు కిరీటమును ధరింపజేసి రాణిగా చేయడం పిల్లలు. ఈ యాక్టివిటీని మీరు కూడా ఇంతకంటే బాగా చేయగలరు. మీరు అందరు చేసుకొస్తారు కదా పిల్లలు? ఓకే, మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామా పిల్లలు? ఓకే, ప్రేయర్ పొజిషన్కి వచ్చేయండి. నానా 1, 2, 3. మహాగరుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నాయనా, ఎస్తేరు ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నతనం నుండి నీలో ప్రభా నాయన ఎదిగి మాకిచ్చే టైంలో ప్రభా నాయనా నీవు వాడుకునే టైంలో మేము వాడబడడానికి నీ కృపను దయచేయమని చిన్నబిడ్డలందరికీ ఇవన్నీ గుర్తుండి వారి ఫ్రెండ్స్కి బంధువులకి తెలియజేయగలిగిన జ్ఞానాన్ని నాయన మీరు దయచేయమని చిన్నబిడ్డలను కూడా ప్రభా మీరు వాడుకొని మీరు మాత్రమే మహిమ గంట ప్రభావం పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 1, 2, 3. ఓకే పిల్లలు, అందరికి ప్రైస్ ది లార్డ్. అక్క ప్రైస్ ది లార్డ్. అక్క ప్రైస్ ది లార్డ్. అక్క ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్. అక్క మంచి లెసన్ చెప్పారు, థాంక్ యూ సో మచ్. ఓకే, మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. కల్పన అక్క. అమ్మ, ప్రేయర్ పాయింట్స్ నేను రాసుకోలేదు, సరిగ్గా వినిపించలేదు పిల్లలు చెప్పేటప్పుడు. ఎస్ అక్క. మిన్నీ అక్క, ఎగ్జామ్స్ ఇంకా రెండు ఉన్నాయి, కృపలో ఏసే కృపలో అవి చక్కగా రిజల్ట్స్ కూడా వచ్చేటట్టుగా మీరు ప్రేయర్ చేయండి. అక్క నీరజ్ అన్నయ్యకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, సో నీరజ్ అన్నయ్య కోసం కూడా ప్రేయర్ చేయండి. విజయ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి పాజిటివ్ వచ్చిందంట అక్క, వాళ్ళ ఫ్రెండ్ కోసం కూడా ప్రేయర్ చేయండి. జోషికి వాళ్ళ డాడీకి పాజిటివ్, సో వాళ్ళు వాళ్ళ కోసం. జోయానా వాళ్ళకి కూడా హెల్త్ బాగాలేదంట, శృతి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. నెక్స్ట్ శామ్జియాన్ కి ఏదో దెబ్బ తగిలిందంట అక్క, దానికోసం కూడా ప్రేయర్ చేయండి. శ్యామక్క మీకు జలుబు తగ్గిందా? తగ్గిందమ్మా. ప్రైజ్ గాడ్.
ఏంజలిన వాళ్ళ పిన్ని గురించి నిన్న చేయలేదు కదా. ఆవిడకి పేరు ఉంది కదా మాధవిగా అనుకుంటాను నేను. మధు సామ్యూల్ అంకుల్. ఈసారి అలా పేరు చెప్పండి. మధు సామ్యూల్ అక్క కోరు కూడా ప్రేయర్ చేయండి అక్క. ఏంటమ్మా ఆవిడకి మంచి ఆరోగ్యమా? నిన్న బర్త్డే అక్క, ప్రేయర్ చేయడం మర్చిపోయాం, సో బర్త్డే కోసం ప్రేయర్. మన రుతుజాయ్ కూడా అక్క స్పీకర్ రావట్లేదంట ప్రార్థన. ఇలా టెక్నికల్ ఇష్యూస్ ఎవరెవరికి అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏసు నామంలో లైవ్ అయిపోయినట్టు మీరు ప్రేయర్ చేయండి అక్క. సరే అమ్మ. పిల్లలు అందరికి ప్రైజ్ లర్ పిల్లలు. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అందరం మోకరించి చేతులు జోడించండి పిల్లలు. విశాల్ స్పందన అని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ సరే అమ్మా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, శక్తిమంతుడా, జీవాధిపతి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ నాము నాయన, నా మా బ్రతుకుల్లో చిన్న బిడ్డల యొక్క నా తండ్రి జీవితంలో ఈ లాక్డౌన్ లో పరిశుద్ధాత్ముడా లోక ఆకర్షణకి నాయన బిడ్డలైన వారు ఎల్లకోకుండా పరిశుద్ధాత్మ తండ్రి మీరే ఎంతగానో నాయన మీ సేవకుని ప్రభా ఏర్పాటు చేసుకుని జూమ్ మీటింగ్ లో 150 దినములు పరిశుద్ధాత్ముడా ఎంతో ఘనమైన రీతిలో ప్రభా ఎంతో ఉత్సాహంగా సంతోషముగా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలనైనా బిడ్డలైన వారు వారి తల్లిదండ్రులతో ఇంకా ఎంతో మంది స్నేహితులతో నిన్నటి దినము గడుపుకుని నాయన మరలా నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ప్రారంభము నుండి ఇప్పటి వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఎక్కడ భద్రపమని నీకు వందనాలనైనా ఈ యొక్క నాంద్రి సండే స్కూల్ నాయన ఎంతో అనమ్య రీతిలో ప్రభు ఈ నామమునకు మహిమకరమైన రీతిలో చిన్న బిడ్డిన వారు అబోవుద్దినలో ప్రభు పనివరిగా బిషపులుగా రెవరెండ్లుగా ప్రభా స్వార్థకులుగా మిషనరీలుగా ప్రభా ఉండేటట్లు నాయన వారిని తీర్చిదిద్దే విధానంలో ప్రభా ఇంకను నాయన నూతన విధానంలో ప్రణాళికలు ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమమును ఘనమైన రీతిలో మీరు జరిగించమని వందనాలు స్తోత్రం ప్రభా. యాక్షన్ సాంగ్స్ విషయంలో మీరు సహాయం చేశారు నాయన. బిడ్డలైన వారందరూ కూడా ప్రభా నాయన హోంవర్క్ ని ఎంతో చక్కగా నాయన వారు చేయటానికి నీవు కృపని చూపించారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇంకని మంచి ఆరోగ్యమును జ్ఞానమును నాయన అనేకమైన నూతన తలాంతులను పరిశుద్ధాత్ముడా బిడ్డలకి చిన్న వయసు నుండి మీరు అనుగ్రహించమని మీకు నమస్కారములు చెల్లించుకుంటూ నానయ్యా కృపని చూపించండి. నీ కుమార్తెను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నాయన నాయన స్తోత్రములు ప్రభా. ఎస్తే రన్లో నుండి కొన్ని విషయములు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. బిడ్డలైన వారు నాయన విన్న వాటిని తండ్రి చక్కగా నాయన నెవరవేసుకుంటూ రాబోవు దినముల్లో తండ్రి నాయన ఎస్తేరు గారు ఏ విధంగా తన జనాంగము కొరకు నాయన నాయన నీకు స్తోత్రం తండ్రి నీ సన్నిధిలో బలమైన విజ్ఞాపన ప్రార్థన చేసిన ఆయన తన జనాంగాన్ని రక్షించుకున్నారు. అట్టి విధంగా నాయన ఈ జూమ్ మీటింగ్ లో ఉంటున్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ కూడా ప్రభా నీకు స్తోత్రం నాయన నశించిపోవచ్చిన జనాంగము కొరకు బలమైన ప్రార్థన చేసి ప్రార్థన వీరులుగా యోధులుగా కూడా ఒక్కొక్కరిని మీరు లేవనెత్తమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. జూమ్ యాప్ ను బట్టి నీకు వందనాలు నాయన. షాలే మై గారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి తండ్రి నాయన. ఇంకను నీ కృపలో వర్ధిల్లింప చేయండి దేవా నీకు స్తోత్రం నాయన. అంటే అనారోగ్యం బలహీనత నీరసము అనేది ఏది కూడా దరిదాపుల్లోనికి రాకోకుండా కాపాడమని నీకు ప్రణితులు ప్రభా. నీ మీ అక్కని బట్టి శ్యామక్కని బట్టి నీకు వందనాలు నాయన. నిన్నటి దినము మొన్నటి దినము ఎంతో నాయన జలుబు చేత బాధపడినప్పుడు ప్రభు అంతరంగంలో మేమందరం కూడా ప్రార్థన చేస్తామయ్యా నాయన. ఈ దినము నాయన శ్యామక్కి గొంతులో ఎంతో చక్కటి క్లారిటీ ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నిమ్మక్కకి నిన్న దినమంతా కూడా నాయన ఎంతగానో ప్రయాసపడి కూర్చున్నారయ్యా. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు ప్రణతులు ప్రభా. ఇంకా ఇద్దరు అక్కల్ని నాయన మీరు బహుబలమైన రీతిలో ప్రభా చిన్న బిడ్డల పరిచర్యలో మీరు వాడుకుని నిలవబెట్టుకుని తండ్రి అనేకులకి నాయన ఆత్మీయ అక్కలుగా మీరు దీవించమని నీకు వందనాలయ్యా. ప్రజ్వలాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. చిన్న బిడ్డ ఎంతో జ్ఞానము కలిగిన ఆయన కార్యక్రమముని ముందుకు నడిపిస్తూ వస్తున్నారయ్యా. బిడ్డని దీవించండి, తన స్టడీస్ అంతట్లో ఘన విజయమును మీరు అనుగ్రహించమని వందనాలు స్తోత్రం ప్రభా. తనని బట్టి తన కుటుంబానికి, తన స్నేహితులకి, తన చుట్టుప్రక్కల వారందరికీ కూడా నీ కుమార్తె దీవిన ఆశీర్వాదకరముగా ఉన్నట్లు సహాయం చేయనైనా.
ఇంకా నువ్వు పరిశుద్ధాత్ముడా ఈ సండే స్కూల్ లో ఉన్న తండ్రి, నాయన దర్శన్ బాబుని బట్టి, విజయ్ని బట్టి నాయన నాయన నీకు స్తోత్రములు ప్రభా. నాయన బ్లెస్సీ నాయన నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇంకా నువ్వు ప్రభా సునీల శిరీష్ సుష్మా నాయన నీకు వందనాలు ప్రభా. ఎంతమంది ఉంటున్నారు వారందరినీ ఎవరి బిడ్డలని పేరు పేరు వరుసను మీరు దీవించండి ఆశీర్వదించండి. ఆ బిడ్డలు కూడా తండ్రి రాబో దినముల్లో తండ్రి చిన్న బిడ్డల పరిచర్యలో బహుబలముగా వాడబడినట్లు కృపను చూపించమని నీకు ప్రణితులు వినతులు చెల్లించుకుంటూ ఉన్నానయ్యా. సహాయం చేయండి ఈ దినము నాయన. మిన్ని గత కొన్ని దినాలుగా ఎగ్జామ్ రాస్తుంది ప్రభా. మీ యొక్క జ్ఞానము చేత మీరు నింపిన ఆయన ఎగ్జామ్స్ రాయించారు. ఇంకా రాస్తూ రాయిపోయే ఎగ్జామ్స్ లో కూడా మీరు తోడైంది. పరలోకపు జ్ఞానమునిచ్చి అన్ని సబ్జెక్టులు మంచి మార్కులు ర్యాంకు పర్సంటేజ్ తో బిడ్డ పాస్ అవునట్లు సహాయం చేయండి. మిన్నిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యముని భవిష్యత్తును ఇచ్చి నాయన మీరు దీవించి వారు కూడా నీ పనిలో నాయన వారి తండ్రి గారితో ప్రభా చక్కగా సహకరించి ముందుకు వెళ్ళినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. నీరజ్ రాయిపోవచ్చున్న ఎగ్జామ్స్ లో కూడా మీరు తోడైందండి. పరలోకపు జ్ఞానము చేత మీరు నింపి బిడ్డ చేయిని మీరు పట్టుకుని వాయించిన ఆయన ఘన విజయమును మీరు అనుగ్రహించండి తండ్రి. విజయ్ వాళ్ళ ఫ్రెండ్ కి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. సమస్త విధమైన బలహీనత నుండి విడుదల దయచేయండి. జోషికి వారి నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. కరోనా నుండి విడిపించి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆ కుటుంబంలో నుండి బలమైన సాక్ష్యము నాయన వెలుగులోనికి మీరు తీసుకురండి తండ్రి. నీకు వందనాలు నాయన. జోయిన వాళ్ళ కుటుంబాన్ని నాయన వారి తల్లిదండ్రుల్ని జోయినాన్ని మీరు కాపాడండి దీవించండి. శ్యామ్ జియానికి ప్రభా దెబ్బ తగిలిందంట నాయన. నాయన సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించి బిడ్డలో చక్కటి క్రమశిక్షణ కలిగి ఉండినట్లు సహాయం చేయండి. అలాగే నాయన మధు శామ్యుయల్ గారు నిన్నటి దినము పుట్టినరోజు పండుగ జరిగించుకుని ఉంటుండగా ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డ పక్షంగా మీ చిత్త ఉద్దేశ ప్రణాళిక సంకల్పంను నెరవేర్పులోనికి తీసుకురండి నాయన. ఇద్దరు ప్రభా రూత్ అండ్ జాయ్ వాళ్ళు ఇంకా చాలా మంది చిన్న బిడ్డలు ప్రభా టెక్నికల్ ప్రాబ్లమ్ ను బట్టి రాలేకపోయారు నాయన. దయతో జ్ఞాపకం చేసుకునండి. ఆ టెక్నికల్ అంతా కూడా నాయన నీవే ఇచ్చింది కనుక నాయన మీరే ప్రభా సరిచేసి ప్రభా మా బిడ్డలకు అలాంటి ఆటంకం లేకుండా కృపను చూపించమని నీకు వందనాలు నాయన. అంత మాత్రమే కాకుండా ఈ దినము నా నూతనంగా వచ్చిన విషయాలు స్పందనాన్ని బట్టి నీకు వందనాలు నాయన. బిడ్డలైన వారు క్రమంగా వచ్చినట్లు అనేకమైన విషయములు క్రొత్త సంగతులు ప్రభా అక్కడ చెప్పే విషయాలన్నీ నేర్చుకుని పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. బిడ్డల్ని అంది ఎదుగగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఇటు విధముగా ప్రభా 150 దినముల తర్వాత ఈ సండే స్కూల్ ని అధికమైన ఫలింపులోనికి మీరు తీసుకుని వెళ్ళి స్కూల్లో నాయన మరలా నా తండ్రి ఆన్లైన్ క్లాసులు జరుగుచూ వస్తూ ఉంటున్నప్పుడు కూడా ప్రభా పిల్లలు ఎలాంటి నిరాశలోనికి వెళ్ళకోకుండా అనేకులు నూతనంగా నాయన ప్రతి దినము జాయిన్ అయ్యేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని సమస్త అంశ ప్రార్థనలు దయగలిగిన మీ హస్తంలో పెట్టుకొనుచు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అన్న ఆహారం నేను మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలోకి తేక దృష్టిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on the earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses, forgive other trespasses. Lead us not into temptation, but deliver us from the evil. Thine is the kingdom, the power of the glory forever and ever. Amen. Amen. Paramatanda yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం. బిడ్డల్లో ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలు మరి ప్రత్యేకంగా ఈరోజు మొట్టమొదటిసారిగా పిల్లలకు బైబిల్ పాఠం చెప్పిన సహోదరి సునీతకు వారి తన కుటుంబ సభ్యులకు సదాకాలంతో రండి వర్తిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా.
Bye bye. 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 Bye.
జాయింట్ శిలాని బాయ్ పల్సిస్ బాయ్.